آداب ناظرین، تلنگانہ اسٹار نیوز میں آپ سبھی کا خیر مقدم ہے. آئیے ایک نظر ڈالتے ہیں آج کے اہم خبروں پر. అంటే అట్లా పరాయి స్త్రీల మీద పువ్వులు పడే విధంగా చల్లాలనా? లేడీ కౌన్సిలర్లు అంత అంటున్నారు, నేను మంత్రి గారు అనుకున్నా వాంటెడ్ గా చల్లుతున్నాడు. వీడెవడు సాధ్యత ఆది కలిసి ఇద్దరు కలిసి ఆడ గొడవ పెట్టుకొని నేను బయటకు వచ్చేసిన. ఏం ఆడవాళ్ళు ఉన్నారు కండు కనిపిస్తలేవా? ఏం పూలు చల్లుతున్నారు అంటే మాకు ఖుషితో చల్లుతున్నామంట. ఖుషితో చల్లితే నువ్వు మంత్రిని ఇంటికి తీసుకెళ్ళిపో, నీ వాడిలో తీసుకుపోయి చల్లుకో. పబ్లిక్ లేడీస్ ఉన్నారనే ఇంగిత జ్ఞానం కూడా వాడికి లేకుండా వాడు నా మీద పూలు చల్లుతాడు. వాడు ఒక తాండ్రు ఫస్ట్ పర్సన్ అయిన చైర్పర్సన్, నేను ఒక మహిళని కూడా చూడకుండా వాడు చేస్తున్నాడు. ప్రతి చోట కూడా ఏదో ఒక కామెంట్ చేస్తున్నాడు, అది మంత్రి గారు గమనిస్తూనే ఉన్నారు కానీ వాళ్ళని మందలిచ్చట్లే ఏం లే. అంటే ఈ అవమానము నాకు జరిగిందంటే టోటల్ యావత్ ప్రతి మహిళకు, తాండూరులో ఉన్న ప్రతి మహిళకు జరిగినట్టే. కాబట్టి ఈ రోజు ఇప్పుడు నేను పోయి కేసు పెట్టా. కేసుకు ఈ మంత్రి గారు వచ్చి ఒకవేళ విత్డ్రా చేయిస్తే మాత్రం ఆయనకు కూడా మహిళల మీద తాండూరు ఫస్ట్ పర్సన్ అయినా నేను వేరే కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు నా మీద కక్ష కడుతుంటానే నేను తలుస్తాను. కాబట్టి ఇప్పుడు నేను స్టేట్గా అమ్మ మీరు ఎవరన్నా నాకు సపోర్ట్ చేయదలుచుకుంటే మీరు కూడా ఇప్పుడు నాతో పాటు పోలీస్ స్టేషన్ రండి. ఈ రోజు నాకు జరిగిన అవమానం మీకు కూడా జరుగుతుంది, మీ అక్క చెల్లెళ్ళకి జరుగుతుంది, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అంటే పువ్వులు